హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రత్యూష. వెల్కమ్ టు క్వీన్స్ టేస్ట్. పప్పు చేసుకోవాలన్నా, సాంబార్ వండుకోవాలన్నా, పులిహోర కలుపుకోవాలన్నా దేనికైనా చింతపండు కావాలి కదండి. ఏదన్నా కూరలోకి చింతపండు కావాలి అంటే మనం దాన్ని నానబెట్టుకొని వేసుకుంటాం. అలా నానబెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి కర్రీలోకి చింతపండు తగ్గుతుంది, లేదా ఎక్కువైపోయినప్పుడు మిగిలిపోయి వేస్ట్ అయిపోతుంది. అదే మనం చింతపండుని పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు చింతపండు పేస్ట్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో, దాన్ని పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తానండి. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ కుకింగ్ని ఈజీ చేసుకోండి. ముందుగా 1/2 kg చింతపండుని తీసుకొని అందులో ఉన్న విత్తనాలని, వేస్ట్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చాలా వరకు ప్రాసెస్డ్ చింతపండే వస్తుంది కాబట్టి క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. క్లీన్ చేసుకున్న చింతపండును వాటర్లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న చింతపండును ఒక బౌల్లో వేసుకొని చింతపండు మునిగే వరకు మంచి నీటిని పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు చింతపండుని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఒకసారి చింతపండుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. చింతపండుని 4-5 గంటల పాటు పక్కన పెట్టుకుందాం. అప్పటికి అందులోని వాటర్ను చింతపండు అబ్జర్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక వడగిన్నెను పెట్టుకొని చింతపండు పేస్ట్ని తీద్దాం. ఒకసారి అడుగును కూడా చూడండి, చింతపండు ఎంత గట్టిగా వచ్చిందో. ఈ పేస్ట్లో 4 టీ స్పూన్ల సాల్ట్ని, అంటే 1/2 కప్ సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా చింతపండులో సాల్ట్ని యాడ్ చేసుకోవడం వలన చింతపండు పాడవకుండా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న చింతపండు పేస్ట్ను బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. తడి స్పూన్ పెట్టకుండా వాడుకుంటే ఎన్నాళ్ళున్నా పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం క్వీన్స్ టేస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.